ఇది ముగ్గు వేయబట్టే కదా, వచ్చిన వాళ్ళందరూ నాకు నీతులు చెప్తున్నారు. ముందు ఈ ముగ్గుని చెరిపేస్తే మీ అందరికీ బుద్ధొస్తుంది. సమంత, అమ్మగారు మీతో మాట్లాడాలని వచ్చాను, కానీ పరిస్థితి చూస్తే మాట్లాడే అవకాశం కనిపించడం లేదు. నేను మళ్ళీ కలుస్తాను, వస్తానమ్మా. ముగ్గు గురించి చాలా పెద్ద లెక్చర్ ఇచ్చావు కదా, మళ్ళీ ఇదంతా కడుక్కోమని అప్పుడు పెట్టుకోమను ముగ్గు. ఎందుకు నానమ్మా అనవసరంగా అక్కని రెచ్చగొడతావు? నా ముందు తననేమైనా అంటే తను బాధపడుతుందని నీకు కూడా తెలుసు కదా. ఎందుకు తనని పదే పదే అంటున్నావు మరి? తను చెప్పింది నిజమే కదా, ఇంట్లో అపురూపంగా పెరిగింది. తాతయ్య అక్కని కంటికి రెప్పలా చూస్తున్నారు, మరి అలాంటి అక్కని నువ్విలా అంటే ఎంత బాధపడుతుంది. అది నిన్ను మాటలతో ఎన్ని బాధలు పెడుతోంది, ఎన్నన్నా నువ్వెందుకు భరిస్తున్నావు? ఏ, తనలాంటి మనిషివి నువ్వు కాదా? ఈ ఇంటికి నువ్వు మనవరాలివే కదా. మాకు దూరంగా ఉన్నంత మాత్రాన ఈ ఇంటి రక్తం ఎక్కడికి పోతుంది? నీకు కూడా అదే పొగరు రావాలి కదా, కానీ రాలేదు. నీకు మీ అమ్మ మంచితనం వచ్చింది, సీత కూడా నీలాగే అణకువుగా ఉండేది, అందరినీ కలుపుకుపోయేది, కానీ ఆ బుద్ధి దీనికి రాలేదు. ముందు నువ్వేంటో నీ విలువేంటో దీనికి తెలిస్తే, నువ్వు చెల్లివని తెలిసాక నీకు గౌరవం ఇవ్వటం దానికి తెలుస్తుంది. అది ఎంత పొగరుగా ఉందో, దాని ప్రవర్తన ఎలా ఉందో దానికి తెలియాలనే అలా మాట్లాడుతున్నాను. అది కూడా నీలా మారాలనే అలా అంటున్నాను. అమ్మా రాణి, రాధా, మీరిద్దరూ వెళ్ళి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిరండి. అలాగే అమ్మా.
ఓం జాత వేద సేజున వామ సోమ మరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్తాం తమసా ఫలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టా. మీ నాన్నగారు అక్కడ దూరంగా నిలబడి ఉన్నారు, రమ్మని చెప్పండి, అందరం కలిసి పూజ చేయించుకుంటున్నాం కదా. ఆయన రారులే రాణి, ఇంతవరకు వచ్చి అక్కడ ఆగిపోయారంటే ఇక్కడికి రావడం ఇష్టం లేదనే కదా. మనందరి పేరు మీద పూజ కూడా జరుగుతున్నప్పుడు ఆయన ఒక్కరే దూరంగా ఉండడం ఎందుకు? మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుచుకొస్తాను. అమృతత్వాయ జీవసే. అదేంటి సార్ ఇక్కడే ఆగిపోయారు? అక్కడ కదా పూజ జరుగుతుంది, రండి సార్. పర్లేదమ్మా, నేనిక్కడే ఉంటాను, మీరెళ్ళి పూజ చేయించుకోండి. మీరు మేము వేరు అని మాట్లాడతారేంటి సార్? ఇప్పుడు మనమంతా ఒక్కటే, నేను మీ ఇంటి కోడల్ని, మీరు నా. నువ్వు నా కోడలైతే నేను నీకు మావయ్యనవుతాను కదమ్మా. మావయ్య అని పిలువని నీకెప్పుడో చెప్పాను. నువ్వు నా కొడుకు భార్యవమ్మా, నువ్వు నా కోడలివి, నన్ను మావయ్య అని పిలిస్తేనే మర్యాదగా ఉంటుంది. అలాగే పిలుస్తాను మావయ్య. అమ్మవారి సాక్షిగా మీరు చెప్తున్నారు కాబట్టి ఆవిడ ముందే మిమ్మల్ని మావయ్య అని పిలవడం మొదలు పెడతాను. మరి మన కుటుంబం పూజ చేసుకుంటున్నప్పుడు మీరు ఇలా దూరంగా ఉండిపోతే ఎలా మావయ్య? రండి అందరం కలిసి పూజ చేసుకుందాం. మీరందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు, నేనిక్కడే ఉంటాను. నీ పూజ నువ్వు చేసుకో, నిన్ను పైకి పంపించే కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు, రండి. లేదమ్మా, నిన్ను నేను ఎన్నో అవమానాలు పాలు చేశాను, ఇప్పుడు ఆ దేవత ముందుకొచ్చి నువ్వు చేసుకుంటున్న పూజలో పాలు పంచుకోలేను, అందుకే నేనక్కడికి రాలేనమ్మా, నువ్వు వెళ్ళు. గతాన్ని గుర్తు చేసుకుంటుంటే బాధగానే ఉంటుంది, భవిష్యత్తుని తలుచుకుంటూ అందరం ఆనందంగా ఉండాలనే కదా. దయచేసి కాదనకండి, రండి మావయ్య. అమ్మా రాణి, నన్ను ఇంకేమీ అనొద్దని చెప్పాను కదా, నువ్వు ఏం చేసినా మంచే చేస్తావు, అందరూ మంచి కోరుకుంటావు, ఎదుటివాళ్ళు బాగుండాలని త్యాగం చేసే గొప్ప గుణమున్న వ్యక్తివి. నీ త్యాగమే నిన్ను రక్షిస్తుంది, నీ త్యాగమే నా కుటుంబాన్ని నిలబెడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. మీ త్యాగమే మళ్ళీ నా కుటుంబాన్ని కాపాడుతుంది. నీ ప్రాణాన్ని నువ్వు త్యాగం చెయ్యి, నా కొడుక్కి కోటేశ్వరుడి కూతుర్ని భార్యగా తీసుకొచ్చి మళ్ళీ నేను కోటేశ్వరుడుగా చక్రం తిప్పుతాను, పోగొట్టుకున్న నా ఆస్తి మొత్తాన్ని రప్పించుకుంటాను, ఈ జగపతికి తిరుగులేదని మళ్ళీ నేను నిరూపించుకుంటాను. వర్ష కాఫీ తీసుకుంరా. కళ్ళు కనిపించట్లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెలీదా? కాఫీ అడిగితే తీసుకొచ్చి చేతికి ఇవ్వాలి, లేదంటే టీపై మీద పెట్టాలి, అంతేకాని ఇలా ఒంటి మీద పోస్తావా? పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? మహి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా? అది కాదు మేడం, నాదే తప్పు, పొరపాటున ఆవిడ మీద కాఫీ పడింది. విన్నావు కదా వదిన, అది పొరపాటు కాదు, ఒంటి పొగరు. కళ్ళు నెత్తి మీదకొస్తే చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంకా చాలు మహి, ఎవరేంటో నాకు బాగా తెలుసు, పొరపాటున జరిగిందని చెప్తుంది కదా, అంత మాత్రానికి చేసుకుంటావా? అయినా ఇప్పుడేం జరిగిందని? కాఫీ పడింది, ఏ కొంపలు మునిగిపోతాయా?
వేరే చీర మార్చుకొస్తే సరిపోతుంది కదా, అంత మాత్రానికి కొట్టేయాలా? ఇంకొకసారి వర్ష విషయంలో ఇలా ప్రవర్తించావంటే మాత్రం ఊరుకునేదే లేదు. అదేంటోదినా, ఒక పని మనిషిని నేను ఒక మాట అంటే నువ్వేంటి నన్ను ఇన్ని మాటలు అంటున్నావు? వర్ష ఏదో ఈ ఇంటి మనిషి అయినట్టు నన్నెందుకు ఇంతలా తిడుతున్నావు? పని వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలోదినా, వాళ్లకు మరీ చనివిచ్చావంటే నెత్తి మీదకి ఎక్కుతారు, చివరికి నిన్నే తప్పు పడతారు. ముందు అది తెలుసుకో. ఇంకా చాలు మహి, చెప్పాను కదా ఎవరేంటో నాకు తెలుసు అని. వర్షని పని మనిషి అని ఒకటికి 10 సార్లు నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు. సమంత చెప్పినంత మాత్రాన, తను ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన వర్ష పని మనిషి అవ్వదు, ఈ ఇంట్లో ఒక మనిషి అవుతుంది. వర్ష విషయంలో సమంత అలా మాట్లాడినంత మాత్రాన వర్ష ఏమీ పని మనిషి అయిపోదు, ఈ ఇంటి మనిషి అవుతుంది, మా మనిషి అవుతుంది. ఇంకొక్కసారి వర్ష విషయంలో ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. పద వర్ష. ఏంటిది, ఏదో వంకతో వర్షాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామని నేను చూస్తుంటే వెళ్ళనివ్వకుండా సమంత ఆపుతోంది, సపోర్ట్ చేస్తూ వదిన ఆపుతోంది. అసలు దీన్ని నేను ఇంట్లో నుంచి పంపించలేనా? వర్ష, ఈ అవమానాలు నువ్వు భరించింది చాలు. ఈ ఇంట్లో నేను తప్ప నిన్ను ఎవరూ ప్రేమగా చూడటం లేదు. ఏదో ఒక వంకతో ఆయనేమో మాట విసురుతున్నారు. ఇలా లేనిపోని వంకలు పెట్టి మహి కూడా నిన్ను అవమానిస్తుంది. ఇక సమంత సంగతి సరే సరి, నిన్నొక పురుగులా చూస్తుంది. ఇన్ని మాటలు పడుతూ ఇంత మంది దగ్గర తల వంచుకుంటూ నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు మనవరాలువని ఈ ఇంట్లో తెలుస్తుందో అప్పుడే నిన్ను ఈ ఇంటికి మహారాణిలా తీసుకొస్తాను. దయచేసి వెళ్ళిపోమ్మా. లేదు నానమ్మా, చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఒంటరిగానే బ్రతికాను. నా వాళ్ళున్నారు అని తెలిసాక మీ అందరికీ దూరంగా ఎలా ఉండగలుగుతాను? అందులోనూ మీ షష్ఠి పూర్తి చూడకుండా ఎలా వెళ్తాను నానమ్మా? అయినా నన్ను అంటున్నది ఎవరు? నా తాతయ్య, నా అక్కే కదా. వాళ్ళ మాటల్ని నేనెందుకు పట్టించుకుంటాను? నువ్వు కూడా బాధపడకు నానమ్మా. పూర్ణ, సమంత, అమ్మా చెల్లి. ఏంటి తాతి, ఏదో షాపింగ్ చేసి వచ్చినట్టున్నా? అవునమ్మా, నాకు షష్ఠి పూర్తి జరిగితే నువ్వు సంతోషంగా ఉంటాను అన్నావు కదా, అందుకే. ఈ పండక్కి అందరికీ బట్టలు కావాలి కదా, వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చాను. అదేంటి తాతి, పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా, నాకు నచ్చినవి నేను తెచ్చుకునేదాన్ని కదా. నీకు నచ్చినవి నువ్వు తెచ్చుకుంటే మేమిచ్చిన ఆనందం ఏముంటుందమ్మా? మీకు ఏం బాగుంటాయో ఎంచి మరీ తీసుకొస్తేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. అందుకే మీ తాతయ్య అలా చేశారు. అవునమ్మా, నీ చిన్నప్పటి నుంచి నీకే డ్రెస్సులు బాగుంటాయో నేనే సెలెక్ట్ చేసేవాణ్ణి కదా. ఇప్పుడు కూడా నీకు నచ్చుతాయనే ఈ బట్టలు తీసుకొచ్చాను, నీతో పాటు అందరికీ తీసుకొచ్చాను. పూర్ణ, తీసి చూసుకో, ఈ కలర్ నీకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. చలమా, ఇది నీకు. షష్ఠిపూర్తి మీ కన్నయ్యా, చేస్తుంది మీ మనవరాలు. కొత్త బట్టలు మీకు అవసరం కానీ నాకెందుకు? అదేంటమ్మా, నువ్వు నా చెల్లెలివి.
ఈ ఇంట్లో మనిషివి, మా మనిషివి. ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందంటే నా వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకోవాలి కదా, అందుకే తీసుకొచ్చాను. సామ్, ఇది నీకమ్మా. అన్నిటికన్నా కాస్ట్లీ ఇది, నీకోసమే కొన్నాను. ఎలా ఉందో చూసి చెప్పు. చాలా బాగుంది తాతి, నిజంగా నీ సెలక్షన్ సూపర్. తాతి, ఇదెవరికి? వర్షకమ్మా. నీకేం కొన్నా వర్ష కూడా కొనాలి కదమ్మా, అందుకే ఇద్దరికీ ఒకేలాంటివి కొన్నాను. చాలా మంచి పని చేశారండి. మీ మనసు ఏంటో నాకు తెలుసు కదా. బయటికి మీరు ఎంత కోపాన్ని ప్రదర్శించినా వర్ష మీద మనసులో మీకు ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకే మీ చేతులతోనే వర్షకివ్వండి. ఇవ్వడానికి వర్ష ఎక్కడుంది పూర్ణ? తనెక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, అసలు ఏ రూపంతో ఉందో కూడా మనకు తెలియదు కదా. ఏదో ఒకరోజు వస్తుందని ఎదురు చూడ్డం తప్ప ఈ బట్టలు తనకి ఎలా ఇవ్వగలం తాతి? వదిన ఈ ఇంట్లో ఉన్న వర్షా కోసం కొన్నారేమో అని ఊహించుకున్నారన్నయ్యా, అందుకే మీతో ఇమ్మని చెప్పారు. తన ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. సమంత చెప్పింది కాబట్టి ఒప్పుకున్నాను. నా మనవరాలు కోరుకుంది కాబట్టి ఈ ఇంట్లో మనతో పాటు ఉంటుంది. అంత మాత్రాన మన మనిషిని ఎలా అనుకుంటాను? పని మనిషి కదా. నువ్వు సూపర్ తాతి, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతావు. చాలా నోర్మై. ఏంటండి ఇది? వర్ష మనకు సాయం చేయడానికి వచ్చినంత మాత్రాన తను పని మనిషి అయిపోదు. అలా అని మన మనిషి అని నేను అనటం లేదు. మనోరాలు ఎక్కడుందో తెలియకపోయినా ఆ పేరుతో ఉన్న మనిషి కదా. ఈ డ్రెస్ తనకిస్తే మన వర్షకిచ్చినట్టే అవుతుందండి. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఏంటి నాని ఇది? నా చెల్లెలు వర్షకి దీనికి పోలిక, అసలు సంబంధమే లేదు. ఏ రోజుకైనా వర్ష వస్తుంది, అప్పుడు మనతో కలిసి ఉంటుంది. కానీ ఈ వర్ష ఎప్పటికీ పరాయిదే. మన ఇంటికి దూరంగా ఉండవలసిన మనిషిని నా చెల్లెలతో పోల్చొద్దు. సామ్, బట్టలిచ్చినంత మాత్రాన మన మనిషి అయిపోదమ్మా. పూర్ణ చెప్పింది కూడా నిజమే కదా, మన ఇంట్లోనే ఉంటుంది. పైగా నీ చెల్లెలి పేరుతోనే ఉంటుంది కదా. ఈ డ్రెస్ని తనని వేసుకోమని నువ్వే ఇచ్చేసే. అదేంటండి, అందరికీ బట్టలు తీసుకొచ్చింది మీరు, ఈ మనవరాలికి కూడా? పూర్ణ, అదే మనకు ఎంత కోపం ఉన్నా వర్ష వయసు, సమంత వయసు ఒకటే కదా, అందుకే అలా అన్నాను. వర్ష కూడా మీరే ఇవ్వండి. నాకిష్టం లేకపోయినా ఆ పేరే నీకు ఈ బట్టలు వచ్చేలా చేసింది. కనీసం ఆ పేరుని నిలబెట్టే పనులు చెయ్యి.
ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హర్తుమే పాపం దూర్వాదు స్వప్ననాశనీ శతమానం భవతు శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతే మనోవాంఛాఫలసిద్ధిరస్తు. బాబు తీసుకోండి. మీ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా ఆ తల్లి కళ్ళ ముందు మీ ఇద్దరూ ఈ దండలు మార్చుకోండి. ఆ తల్లి మీ పెళ్ళికి సాక్షి అవుతుంది. అప్పుడు మీ జంటని ఏ గ్రహాలు విడదీయలేవు. మీ కాపురం కలకాలం సుఖంగా ఉంటుంది. అమ్మ కరుణ ఉంది అంటే అన్నీ ఉన్నట్టే. అమ్మా రాణి, అమ్మవారికి బోనం సమర్పించడానికి నువ్వే స్వయంగా తయారు చేసి తీసుకొచ్చావు కదా? అవును, నేనే చేయిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను, అందుకే చేశాను. ఆ బోనాన్ని నువ్వే తల మీద పెట్టుకుని ఒంటరిగా కొండ మీద ఉన్న అమ్మవారి ముందు సమర్పించి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టురా అమ్మా. అలాగే. నిన్ను కరుణిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నన్ను కరుణించింది రాణి. ఒంటరిగా నువ్వు కొండ మీదకు వెళ్తావు, తల్లికి బోనాన్ని సమర్పించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే ఆఖరి పూజ, ఆ తల్లికి సమర్పించే చివరి బోనం. ఏంటిది, నిన్నింట్లో పని చేయడానికి తీసుకొచ్చాను, అంత మాత్రాన పని మనుషులా ఇక్కడే పనులు చేస్తూ ఉండిపోనక్కర్లేదు. వెళ్దాం పద. ఎక్కడికి సమంత? వంశీ దగ్గరికి వెళ్దాం. వంశీతో మాట్లాడాలి కదా. ఇప్పుడు మనం వెళ్ళి వంశీని పిలుస్తున్నాం, అంతే. పద. పదా